ओके स्टूडेंट्स मनम చెప్పుకుంటున్న లెసన్ ఏంటమ్మా ఈద్గాహ్ లెసన్ కంటిన్యూ చేద్దాం ఈద్గాహ్ లెసన్ లో ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం హామిద్ ఔర్ ఉస్కీ దాద్ అమీనా ఉస్కీ వాళ్ళిద్దర గురించి చెప్పుకుంటున్నాం ఇందులో పండగ పేరు ఏంటయ్యా రంజాన్ లెసన్ నేమ్ ఏంటి ఈద్గాహ్ సరే ఈద్గాహ్ ఎలాంటి లెసన్ కహాని ఎవరు రాశారు ఈద్గాహ్ మనం ఎక్కడి దాకా చెప్తున్నామో ఒకసారి చూద్దాం సరే ఈద్గాహ్కి చిల్డ్రన్ ఈ బాయ్స్ ఎవరు మహమూద్ మోహ్సిన్ హామిద్ ఇంకా ఫస్ట్ పేజ్ సిక్స్త్ పేజ్ లాస్ట్ లైన్లో ఉన్నారు కదా నూరే తర్వాత ఇంకొక పేరు సమ్మి మొత్తం ఐదుగురు పేర్లు ఉన్నాయి ఈ లెసన్లో ఐదుగురు చిల్డ్రన్స్ వీళ్ళందరూ వెళ్ళారు అటాక్ చేశారు అటాక్ చేశారంటే కొట్ల మీద పడ్డారు నమాజ్ అయిపోయిన తర్వాత మనకు తెలుసు ఆ సంగతి కొట్ల మీద పడటం అంటే ధావా బోల్ అంటే టు అటాక్ ఆక్రమణకర్ణ అని అనమాట అంటే దాన్ని ఇట్లా వాడారనమాట పోయి కొట్ల మీద పడ్డారు అంటే మనం కూడా అవుట్ వెళ్ళినప్పుడు కొంత టైం ఉంటుంది కాబట్టి త్వర త్వరగా మనం కూడా కొనుక్కొని రావాలని అది అది వరకు ఫ్లోటింగ్ ఎక్కువైతే కదా అక్కడ అట్లా అక్కడ జరిగిన సిచ్యువేషన్ చెప్పుకున్నాం అది హామిద్ ఒకసారి ఆ కిలో నుంచి దుకాణానికి అక్కడ పోయిన తర్వాత ఏమనుకున్నాడు తన మనసు తాను కంట్రోల్ చేసుకున్నాడు గ్రేవీతో చక్కన చూరు హోజే కింద పడితే ముక్కలు ముక్కలు అయిపోతే మనకెందుకు అనుకున్నాడు తర్వాత ఇంకొకటి అరే రేవడి లేలు అని అంటే రఖే రఖు మేరే పాస్ పైసే నహే తీన్ పైసే అని అంటాడు ఏదో స్వీట్ ఐటెం తిందిగాని రాలంటే నా దగ్గర డబ్బులు లేవు మూడు పైసలే అని అంటాడు అంతవరకు చెప్పుకున్నా కదా అంతేనా సరే చూడండి పేజీ సెవెంత్ పేజ్ సమ్మి బోల తీన్ హీ పైసేతో తీన్ హీ తీన్ పైసే మీ క్యాక్యా లోగే మూడు పైసల మూడు పైసలు ఏం తీసుకుంటారు అని సమ్మి అనేసరికి హామిద్ మౌన్ రాగాడు సైలెంట్గా ఉన్నాడు ఏం మాట్లాడలేదు నెక్స్ట్ పేర్ మిఠాయికే బాద్ లోహేకి చీజంకి దుకానే ఆది ఇప్పుడు మూడవ షాప్ ఫస్ట్ షాప్ ఏంటంటే కిలోనంకి దుకాణం ఫస్ట్ ఆట బొమ్మలు బొమ్మల అయి షాప్ దాని తర్వాత స్వీట్ షాపులు వచ్చినాయి తర్వాత ఇప్పుడు ఇనుప షా ఇనుప కొట్టు షాప్ లోహేకి దుకాణం అంటే మనకి ఇప్పుడు ఇనుప కొట్టు అంటే అది హార్డ్వేర్ కాకుండా స్టీల్ సామాన్ కొట్టులు అంట స్టీల్ సామాన్ కొట్టులు ఉంటాయి కదా అట్లా అది కొట్టు కొట్టొచ్చి ఉంటుంది సార్ చూడండి కయ్యి చిమటే రఖే హుయే ఎన్నో చిమటే రఖే హుయే చిమటే అంటే కయ్యి చిమటే అంటే బహువచనం దానికి ఏకవచనం చిమట దానికి బహువచనం కయ్యి చిమటే చిమట చిమటే చిమట అంటే మీనింగ్ ఏంటంటే గర్మీకి వస్తువుకు పకడ్నేకి ఔజార్ వేడి వస్తువులు పట్టుకునేటువంటి వస్తువు అన్నమాట దాన్ని ఇంకా తెలుగులో పట్టుకారు అని కూడా అంటారు అంటే కటింగ్ బ్లేడ్ వేరు పట్టుకారు వేరు అనమాట వంటగదిలో వేడి వస్తువులు పట్టుకోవడానికి వాడతారు చూసారు అట్లాంటిది అనమాట ఔజార్ ఔజార్ అని అంటే ఇన్స్ట్రుమెంట్ ఎక్విప్మెంట్ అని కూడా అనవచ్చు అది సరే చీజ్ అంటే వస్తువు లోహేకి చీజ్ అంటే పట్టుకునే వస్తువు అనమాట అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం కయ్యి చిమటే ఎన్నో చిమటే ఉన్నాయి అన్నాయి అని ఉందన్నమాట దాదీకే పాస్ హామిద్కు ఖ్యాల్ ఆతహ ఖ్యాల్ మీన్స్ రిమెంబర్ యాద్ అబ్బాయి గుర్తొచ్చుది అవన్నీ చూడంలోనే అబ్బాయికి స్ట్రైక్ అవుట్ అయింది మనకు కూడా ఫ్యాన్సీ స్టోర్లో పోయినప్పుడు అవన్నీ కొన్ని ఉంటాయి క్లాసుల్లో ఉంటాయి కొన్ని అరమరలో ఉంటాయి కొన్ని వేలాడు తీసి ఉంటాయి మనం వేరే దానికి పోయినప్పుడు మనం ఇట్లా చూసినప్పుడు మనం ఏదైనా చూస్తే మనకు లేని వస్తువు అక్కడ కనుక ఉంటే సరే ఇది కొనుక్కోవాలి మనం అనిపిస్తుంది మనకు కూడా అనిపించింది అనపడదు అది అట్లా అనుకొని మీరు వేరే అర్థం చేసుకుని మాకు ఏంటి మటన్ షాప్ దగ్గర వేలాడు తీస్తా ఇస్తారా తీరా చికెన్ షాప్ దగ్గర ఇట్లా వేలాడు తీస్తారు అయ్యి అనుకునేది వాడని చదువుతుండేదిరా ఏదంటరా పర్లేదు చెప్పమ్మా
लाया तो होमवर्क किस्सा का सार సార్ అంటే ఆలోచిస్తారా? సూర్య మొత్తం చెప్పలేను, వాళ్ళిద్దరు చెప్తున్నారు తర్వాత నా తెలియదు, గెస్సింగ్ చేస్తాం మరి వాళ్ళ దగ్గర రాబడతా తీస్తాం. సరే అట్లాగా ఆడు చూడగలేని వాళ్ళ అది గుర్తొచ్చింది, వాంటెడ్ వస్తువు రిమెంబర్ గుర్తొచ్చింది హామీది. దాది కే పాస్ చిమటా నహి హై, ఇప్పుడు ఏమైనా వాడారే చిమటా నహి. అక్కడ షాప్లో ఏమో కై చెమటే, ఎన్నో చెమటే బహువచనం పట్టుకార్లు ఉన్నాయి, కానీ వాళ్ళు గుర్తొచ్చింది వాళ్ళ ఇంట్లో లేదు, దాదీకే పాస్ నాయనమ్మ దగ్గర చెమట లేదు అని గుర్తొచ్చింది. ఎప్పుడు గుర్తొచ్చింది? షాప్లో చాలా పెట్టుండేసరికి గుర్తొచ్చింది అన్నమాట. ఏం చేశాడమ్మటే దానికి డీటెయిల్ ఇచ్చాడు చూడండి. తవేసే రోటియా ఉతార్తి హైతో, తవే తవే మీన్స్ పాన్, అట్ల పెనం నుంచి రొట్టెలు తీసేయడం. ఓకే, ఏ తవేసే రోటీ ఉతార్తి హైతో, తవే అంటే ఏంటయ్యా? పాన్, అట్ల పెనం, పెనం అట్లే కాదు చపాతీలు కూడా చేసుకుంటారు కదా అదనమాట పాన్. సే రోటియా, రోటియా అంటే రొట్టె, రోటియాకి సింగులర్ ఏందయ్యా? రోటీ, రోటీ రోటియా. ఉతార్నా మీన్స్ టు రిమూవ్, రొట్టెలు తీసేటప్పుడు చపాతీలు కానీ అట్లు కానీ తీసేటప్పుడు రోటియా ఉతార్తి ఉతార్తి హైతో. హాత్ జల్ జాతే, హాత్ మీన్స్ చేయి, రొట్టెలు తీసేటప్పుడు చెయ్యి కాలుతుందంట. ఏ అగర్ చిమటా లేకర్ దాదీకో దేదే తో వాహ్ కితని ప్రసన్న భోగి అనుకుంటున్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ నాయనమ్మ రొట్టెలు చేసేటప్పుడు చేతులు కాలుతున్నాయి. అగర్ అగర్ అంటే ఒకవేళ, చిమటా లేకర్ దాదీకో దేదో, ఒకవేళ ఈ చిమటా తీసుకుని వెళ్ళి నాయనమ్మకి ఇచ్చినట్లయితే ఓహ్ కితని ప్రసన్న హోగి, ఆమె అంత హ్యాపీగా ఫీల్ అవుతో అని అనుకుంటున్నాడు. ఫిర్ మరలా ఉనికి ఉంగలియా, ఉంగలియా మీన్స్ ఫింగర్స్, ఉంగలియా అంటే ఫింగర్స్, దానికి సింగులర్ ఉంగలి, ఉంగలి ఏ వేరు బ్రేలు, ఉంగలియా బ్రేలు, ఉంగలియా కభీ నహి జలేంగి, ఆమె ఏళ్ళు ఎప్పుడు కాలం. ఫస్ట్ ఏమో చేతులు కాలుతాయి అన్నాడు, ఇప్పుడేమో శ్రీ వేళ్ళు కూడా కాలో, ఇంక ఇది ఉన్నది, ఒకవేళ ఇది ఉంటే కనీసం వేళ్ళు కూడా కాలవు అని అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆ రొట్టెలు చేసేటప్పుడు అది రివర్స్ లైటం ఇట్లా ఇటు ఇట్లా ఇటు చేతులతో చేసేది అది లేకపోవటం వల్ల. అంటే ఇక్కడ మనం ఏమని అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, చాలా పూర్ అని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అలాగే ఆలోచించాడు దాన్ని చూడండి. ఇంకా చూడండి, దాది అమ్మ చిమటా దేఖతే హి దౌడ్కర్ మేరే హాత్ సే లే లేంగి ఔర్ కహేంగి, మేరా బచ్చా అమ్మాకే లే చిమటా లాయా హై, నన్ను చూడంగలోనే తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హాత్ సేల చేతుకు తీసుకొని అంటదంట ఏమని, మేరా బచ్చా అమ్మాకే లే చిమటా లాయా హై. బచ్చా అంటే నిజంగా సన్ అని కాదు, మా అబ్బాయి అని అర్థం. ఇక్కడ మా అబ్బాయి అంటే నిజంగా అబ్బాయి, అబ్బాయి నా సొంత కొడుకుని కాదు కదా, వాళ్ళ అబ్బాయి అని, మా అబ్బాయి నా కోసం ఈ చిమటా కొనుక్కొచ్చాడు. ఏ హజారో దువాయే దేతి రహింగి, దువాయే మీన్స్ బ్లెస్సింగ్స్, వేల కొలది బ్లెస్సింగ్స్ నాకు ఇచ్చింది అంత ఫ్యూచర్ టెన్స్లో అని అనుకుంటున్నాడు. ఎన్ మా మా నాయనమ్మ నన్ను చూసి చాలా మెచ్చుకుంటుంది అని అర్థం దానికి. ఇంకా ఏంది, ఫిర్ మరలా పడోసీకు అవరుతోంకు దిఖాయింది, చుట్టుపక్కల స్త్రీలకి ఆ ఇంటి ఇళ్ళ పక్క లేడీస్కి కూడా చూపిస్తారు, ఇది మా అబ్బాయి ఇది కొనుక్కొచ్చాడమ్మా అక్కడికి వెళ్ళి అని గొప్పగా కూడా చూపిస్తారు. సారే గావ మీ చర్చ హోనే లగేగి హామిది చిమటా లాయా హై కితన అచ్చా లడకా హై బడోంకి దువాయా సీధి అల్లాహ్ కే దర్బార్ మే పహుంచుతీ హై ఔర్ తురంత సునీ జాతి హై. అట్లాగా ఇప్పుడు దాకా చెప్పిందంతా ఆ అబ్బాయి థింకింగ్,
షాప్లో ఎప్పుడైతే చూశాడు అది అదంతా ఇప్పుడు దాకా ఊహించుకున్నాడు. అది గురుకొల్లి మా నాయనమ్మకి ఇస్తే మా నాయనమ్మ చేతులు ఇంకా కాలకుండా ఉంటాయి, మా నాయనమ్మ నన్ను మెచ్చుకుంటుంది, చాలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చింది, ఇళ్ళ పక్కలకు చెప్పింది, ఊరంతా చర్చించుకుంటారు, నాకు పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి, మంచోడు హామీద్దు వాళ్ళ నాయనమ్మ కోసం పట్టుకారు కొనుక్కొచ్చాడు, చెమటా తీసుకొచ్చాడు, అంతా జరిగాని అట్లాగే ఊహించుకున్నాడు అన్నమాట. సరే అది అట్లాగే ఊహించుకున్నాడు. తర్వాత ఇప్పుడు చూడండి, హామిద్ని దుకాందార్ సే పూచ. దుకాందార్ అంటే ఎవరయ్యా? షాప్ కీపర్. షాప్ కీపర్ అంటే ఇప్పుడు ఎవరు? ఆ షాప్ కీపరే. పర్లేదు, ఇంటికాడ పంపిస్తాను. షాప్ కీపర్ అంటే ఎవరయ్యా? ఆ షాప్ కీపర్. ఏ షాపు? లోహేకి దుకాన్కి షాప్ కీపర్. ఆ ఇనుప కొట్టు షాప్ తోటి పూచ అడిగాడంట, ఏ చెమటా కితనే కాహాయ్, ఈ చెమటా ఎంత అని అడిగాడు. చహ పైసే కీమత్. కీమత్ అంటే రేటు, తెలుగులో ఏందా రేటు, విలువ, వాల్యూ, ఖరీదు అని. చహ పైసే కీమత్ సునుక. ఆరు పైసలు అనే రేటు విని హామిద్గా దిల్ బయట గయా. హామిద్గా దిల్ బయటన. దిల్ బయటన అంటే నిరుత్సాహిత భవనం. దిల్ బయటన అంటే ఏంటంటే నిరుత్సాహిత భవనం. ఎందుకు నిరుత్సాహపడ్డాడు హామీద్ ఆరు పైసలు అని చెప్పేసరికి? షాప్ కీపర్ ఆరు పైసలు అని చెప్పాడు కదా, ఎందుకని నిరుత్సాహపడ్డాడు? అతని దగ్గర మూడు పైసలే ఉన్నాయి. అంతేకాకుండా ఇందాకదాకా ఇమాజినేషన్ చేసుకున్నాడు, నేను తీసుకెళ్తాను, మన ఆయన పోతాను, అందరూ నన్ను మెచ్చుకుంటారు, అంతా డిస్కషన్ చేసుకుంటారు, మంచి పేరు వచ్చింది, ఇదని ఊహించుకున్నాడు కదా. ఇప్పుడు పైసలు తగ్గినాయి ఆ రేటు, ఆ చెప్పిన రేటుకి, ప్లస్ ఆ ఆశలన్నీ ఆవిడైపోయాయి. అందువల్ల బాగా నిరుత్సాహపడ్డాడు హామీ. హామీద్ని కలేజా మజబూత్ కర్కే కహ. కలేజా మజబూత్ కర్ అంటే అర్థం ఏంటంటే, కలేజా అంటే ఏంటంటే హృదయ, మజబూత్ అంటే ధైర్యం, స్ట్రాంగ్, పవర్ అని మీనింగ్. అంటే ఎక్కడైంది కొంచెం ధైర్యం చేసుకుని అడిగాడు ఆ అబ్బాయి. ఎవరయ్యా? హామీ. కొంచెం ధైర్యం చేసుకుని ఏమని అడిగాడు చూద్దాం. తీన్ పైసేలోకే మూడు పైసలు తీసుకుంటావా అని అడిగాడు ధైర్యం చేసి. సరే ఏమైంది, దుకాందార్ని బులాకర్ చెమటా దేదియా పిలిచిచ్చాడు. సరే ఓకే అన్నాడు అనమాట. సరే ఇదిగో తీసుకొని చెమటా ఇచ్చాడు, ఈ అబ్బాయి మూడు పైసలు ఇచ్చాడు అన్నమాట. ఫస్ట్ అయితే ఆరు పైసలు చెప్పేశారు, తర్వాత రెండోసారి ధైర్యం చేసుకుని అడగటం వల్ల మూడు పైసలకు ఇచ్చేసాడు. హామిద్నే ఉసే ఇస్తర కందే పర్రక మానో బందూక్ హో. ఇస్తర ఈ విధంగా కంధేపర్, కంధే మీన్స్ షోల్డర్ మీద పెట్టుకున్నాడు అనమాట. షోల్డర్ మీద పెట్టుకొని మానో, మానో అంటే ఒలే, బందూక్ హో, బందూక్ అంటే తుపాకీ. ఈ సినిమా హీరో పెట్టుకుని పోతారు కదా, మనోడు బాగా స్టేటస్లో కూడా పెడతారు, అందుకని బాగా తలకాయ ఎత్తున్నాడు. ఇట్లా పెట్టుకొని బందూక్ లాగా తుపాకీలాగా పెట్టుకొని గొప్పగా వస్తున్నాడు అనమాట. ఔర్ షాన్సే ఎక్కడతా హోవా సంగీయం కి పాసా. షాన్సే అక్కడనా, షాన్సే అక్కడనా అంటే తెలివిగల తనంతో, నేను గొప్ప పని చేశాను అని తెలివిగల తనంతో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాడు అనమాట. సంగీయం కి పాసా, సంగీయా మీన్స్ ఫ్రెండ్స్. తెలివిగా తెలివైన పని చేశాను, నేను గొప్ప పని చేశానని లోపల ఇన్నర్ ఫీలింగ్ తోటి, ఒక ఇన్నర్ ప్రౌడ్ అనమాట, అది లోపల మనసులో ఉన్న ప్రౌడ్ తోటి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చారు. దోస్తోని మజాక్ కియా, టీజ్ చేశారు. దోస్త్ అంటే మిత్రులు ఉన్నారు కదా, నలుగురు మిత్రులు అక్కడ, వాళ్ళు ఎక్కిరించారు. ఏహ చెమటా కియో లాయా పగలే, రే పిచ్చాడు ఇది ఎందుకు అనుకొచ్చేవారు నువ్వు, ఇస్సే క్యా, ఇసే క్యాకరేగా ఇదేం చేస్తావారు, ఇది తెచ్చావారా, మేము అందరం అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని అవి కొనుక్కుంటే ఈ ఒకటి వస్తామే అని వాళ్ళు ఎక్కిరించారు అన్నమాట పిల్లలు.